నమస్తే అండి, నేను రజ. పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా కౌంటర్ అటాక్ ఇవ్వాలో వైసీపీ పార్టీ నాయకులకు కానీ, వైసీపీ పార్టీ అధ్యక్షుడికి కానీ, లేదంటే పిఠాపురంలో వైసీపీ పార్టీ తరపున నిలబడుతున్నటువంటి వంగ గీతకు కానీ అర్థమవుతున్నట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి విధానం ఎంత దరిద్రంగా ఉందంటే, మినిమం కూడా టార్గెట్ చేయనటువంటి పరిస్థితి. ఈరోజు ఏం చెప్తుంది, పవన్ పిఠాపురం వచ్చి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని చెప్పేసి కొన్ని కామెంట్లు చేశారు వంగ గీత. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు చిచ్చు పెడతాడు, దేనికోసం చిచ్చు పెడతాడు? ఈరోజు ఈమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూస్తే కనుక మైండ్ పోయినటువంటి పరిస్థితి. నిజంగా ఎలా కూడా మాట్లాడతారా ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండని? ఏం చెప్తున్నారంటే, పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత జనసేనాని పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చారు. పిఠాపురంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ చేబ్రోల్ సభలో పవన్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటున్నారు. పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు ఎక్కడ రెచ్చగొట్టారు? పవన్ మీరు ఇక్కడే చూసుకుంటే కనుక, ఇదే పిఠాపురంకి సంబంధించి కావచ్చు, ఇదే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఒక రథం తగలబెట్టారు. అదేమంటే ఒక పిచ్చోడేదో మంటంటి ఇచ్చారు, దానికి తేనెటీవులు బట్టి అని చెప్పారు. ఆ తర్వాత రాముడి విగ్రహాన్ని శిరఛేదనం చేశారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహాలను ఏం చేశారో మనం చూసాం. ఆ తర్వాత దుర్గగుడిలో ఏకంగా వెండి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, వెండి సింహాలు, వాటన్నిటిని కూడా దోచుకునేటువంటి పరిస్థితి. ఇప్పటివరకు దానికి సంబంధించి అతి గతి లేనటువంటి పరిస్థితి. వీటి గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్న ఎవరిని రెచ్చగొట్టారు? ఇదంతా వైసీపీ పార్టీ ప్రభుత్వంలోనే కదా జరిగింది, మీరు ఎంపీగా ఉన్న సమయంలోనే కదా ఇదంతా జరిగిందని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు మాట్లాడడం అయితే జరుగుతుంది. రెచ్చగొట్టేలా మాట్లాడారట. ఎమ్మెల్యేగా ఎంపీగా తాను 100 ఆలయాలను అభివృద్ధి చేశారని, మతపరమైన విషయాలను తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తే ఊరుకోవమని ఆమె హెచ్చరించారని చెప్పేసి ఈ వార్త యొక్క సారాంశం. ఇదండి పరిస్థితి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి అంశాల పరంగా ఏమి లేక ఆయన వ్యక్తిగత జీవితం గురించి అడ్డగోలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు. సో ఆ పార్టీ అధ్యక్షుడు కూడా, వైసీపీ పార్టీ అధ్యక్షుడు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి, పిల్లల గురించి, లేదంటే చంద్రబాబు నాయుడికి అంటగట్టే ప్రయత్నమో లేకపోతే అమ్ముడుపోయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప 5 ఏళ్లలో వాటికి నిరూపణలు ఎక్కడ కూడా ఉండనటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ఏమి విషయానికి వస్తే కనుక, పవన్ కళ్యాణ్ మొన్న వచ్చి ఏం చెప్పాడు, ఇక్కడ ఒక హాస్పిటల్ లేదు, ఆ హాస్పిటల్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే నా సొంత నిధులతోనైనా లేకపోతే నాకున్న చుట్టూ ఉన్నటువంటి కాంటాక్ట్స్ బట్టి నేనైతే తప్పనిసరిగా నిర్మిస్తానని చెప్పేసి ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది. అది పవన్ కళ్యాణ్ చెప్పింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, వాటిని తప్పనిసరిగా పునర్నిర్మాణం చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అవి పవన్ కళ్యాణ్ చెప్పింది, వాటిని ఎక్కడ కూడా మాట్లాడకుండా. అదేవిధంగా గోదావరి జిల్లాలో, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో కావచ్చు, వెస్ట్ గోదావరిలో కావచ్చు, ఆలయాలపై జరిగినటువంటి దాడులకు సంబంధించి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయితే మతాల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నాడని చెప్పేసి ఈ విధంగా ఎంత ఉక్కరీకరించి మాట్లాడుతున్నారు వంగ గీత గారు, దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో జనసేన పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని పక్కాగా తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీళ్ళు చక్కగా ప్రజల్లోకి తీసుకెళ్తారన్నమాట. పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి, ఆయన చేసింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, విధి విధానం ఏం చెప్పాడు, కానీ వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తున్న విధంగా ఉంది. సో వైసీపీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. ఏంటంటే ఒక ఇష్యూ జరుగుతుంది, వాలంటీర్స్ని ఎలక్షన్ కమిషన్ ఆపితే పెన్షన్లు అయ్యవద్దు, లేకపోతే మిగిలిన పథకాలకి వాలంటీర్స్ని ఇంక్లూడ్ చేయొద్దంటే కేవలం చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళని ఆపుతున్నాడు, ఈ డబ్బులు ఇవ్వకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు ఎలక్షన్స్కి ముందు. అంటే వీళ్ళ నెగిటివ్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఒక నెగిటివ్ ప్రోపగండ కావచ్చు, ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారి గురించే మాట్లాడే పెద్దగా, కానీ ఆలయాల ధ్వంసం గురించి మాట్లాడితే ఈమె వచ్చేసి ఈరోజు వక్రీకరించి ఈరోజు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే ఈమె చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు మాట్లాడడం అయితే జరుగుతుంది.